జీవాధిపతియు జీవముగల క్రీస్తు యేసు వర్గనమైన నామములో మీ అందరికీ ఉదయకాలపు హృదయపూర్వక శుభావందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చిన మరో కృపా దినాన్ని బట్టి, అనగా 2020 సంవత్సరం డిసెంబర్ నెల 20వ తారీఖు ఆదివారపు ఉదయకాల సమయంలో ప్రభు పాదాల చెంత చేరి ప్రభును స్తుపించడానికి, ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయడానికి, ప్రభు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ. ప్రభు మనకు అనుగ్రహించిన నేటి అనుదిన దైవవాగ్దానం చదువుతుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యోహాను శుభవార్త 11వ అధ్యాయం 25వ వచనాన్ని మనం చదువుకుందాం. పునరుద్ధానమును జీవము నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ప్రభు మనకు అనుగ్రహించిన నేటి ఆదివారపు ఉదయకాలపు వాగ్దానంలో ఈరోజు ప్రభు మనకిస్తున్న వాగ్దానము, నేనే పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్తున్నారు. పునరుద్ధానుడైన క్రీస్తు అనగా మరణమును జయించి మృత్యుంజయుడిగా తిరిగి లేచిన ప్రభు యేసు క్రీస్తు వారు మానవాళి పాప పరిహారార్థమై ఆయన రక్తమును కార్చి ప్రాణాన్ని పెట్టారు. అంత మాత్రమే కాదు, ఆయన మరణించి తిరిగి 3వ దినమున మృత్యుంజయునిగా పునరుద్ధానపు శక్తితో తిరిగి లేచిన మహోన్నతుడైన దేవుడు, పునరుద్ధానము జీవమును నేనే చెప్పిన క్రీస్తు 2వ రాకడలో తిరిగి వస్తుంటుండగా ఆయన ఎలాగైతే పునరుద్ధానుడై తిరిగి లేచి ఉన్నారో ఆ రీతిగా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి వారు ప్రతి ఒక్కరూ కూడా పునరుద్ధానులై తిరిగి లేవడానికి, అనగా సమాధులు తెరవబడుతున్నాయి, చనిపోయిన వారు తిరిగి మన లేచి ఆయనతో పాటు దేవుని రాజ్యం చేరుకోవడానికి ఆ మహా గొప్ప భాగ్యాన్ని దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరికి దేవుడు ఇవ్వబోతున్నాడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. పునరుద్ధానపు శక్తి ద్వారా క్రీస్తు వలె మనము కూడా పునరుద్ధానమును జీవమును కలిగిన క్రీస్తు యేసు ద్వారా తిరిగి లేపబడే వారంగా దేవుని రాజ్యం చేరుకునే వారం ఉందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించింది గాక. ఆమెన్. తలవంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి కనిక్రమ కలిగిన మా ప్రియ తండ్రి, మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. పరమ తండ్రి, గడిచిన కాలం అంతా మమ్మల్ని కాంచి కాపాడి భద్రపరిచి ఉన్నారు. మరో కృపా దినాన్ని మా జీవితాలు ఇచ్చినందుకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే ప్రార్థనలు ఏకీభిస్తున్నారో వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ప్రభు, నీ బిడ్డలు ఎవరైనా బలహీనంగా ఉంటే ఇప్పుడే మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యాలు దయచేయండి. దూర ప్రాంతాలను బిడ్డలు, విదేశాలను బిడ్డలకు మీ కాపుదలు దయచేయండి. అలాగే నీ బిడ్డలు చేస్తున్న పనిపాట్లు, ఉద్యోగాలు, చేతి పనులు దీవించండి. నీ బిడ్డలు చేయించిన ప్రయాణాల్లో తోడుండండి. నీ బిడ్డలు నడుపుతున్న వాహనాలకు తోడై ఉండండి. మార్గాల్లో మీ కాపుదలను ఇచ్చి నడిపించండి. ఈరోజు నాయన బిడ్డలు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకునే బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. బిడ్డలు లేకుండా బాధపడుతున్న వారు ఉన్నారు, వారి గర్భాలను తెరవండి. చెడు బిడ్డలను, చెడు బిడ్డలను దీవించండి. గర్భిణీ స్త్రీలకు మీరు నిర్ణయించిన కాలంలో సుఖమైన ప్రసూదనను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా ప్రియ దైవ, మా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు సహాయం చేయండి. దేవాదేవ వందనాలు. ఈ రీతిగా సర్వలోకమందు జరుగుతున్న స్వార్త పరిచయను దీవించండి. క్రిస్మస్ పండుగలు ఆయా ప్రాంతాల్లో జరుగుతుంటుండగా ప్రతి పండుగలోనూ మీ నామానికి మహిమ తెచ్చుకునండి. ఎలాంటి ఆటంకాలు, వ్యంత్రాలు, శోధనలకు కీలకు గురి కాకుండా మీ కామదం లాయిచేయండి. మతోన్మాదుల ద్వారా జరుగుతున్న ప్రతి ఆటంకాలు అణచివేసి మీ నామానికి మహిమ తెచ్చుకొని మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు వారి సర్వశక్తుల నామంలో స్తుతించి ప్రార్థించి వినంతి వేడుకొని చిన్న మా పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.